తెలంగాణలో ప్రభుత్వ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అధికారులు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారన్న సమాచారం సేకరిస్తున్నారు. సచివాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలను అధికారులు గత పాలకులకు చేరవేస్తున్నారన్న అనుమానమే ఇందుకు కారణమని అంటున్నారు. సెక్రటేరియట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులపై ప్రభుత్వ నిఘా విభాగం డేగ కన్నేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొంతమంది ప్రభుత్వ అధికారులపై పాలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి సమస్యలు సృష్టించేందుకు బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంతమంది అధికారులను కీలక పదవుల నుంచి తప్పించి ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీ చేశారు. మరికొందరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తొలి కేబినెట్లో చర్చించిన నిర్ణయాలను, ప్రభుత్వం తీసుకోబోయే పాలసీ మ్యాటర్స్ను అధికారులు బీఆర్ఎస్ నేతలకు చేరవేశారని తెలుసుకున్న మంత్రులు అధికారులను హెచ్చరించారని సమాచారం. మంత్రి శ్రీధర్బాబు బహిరంగంగానే అధికారులను కోట్ చేస్తూ సమాచారాన్ని లీక్ చేస్తే సీరియస్ చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై రివ్యూ సమయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది అధికారుల పేర్లను కోట్ చేస్తూ సమాచారాన్ని లీక్ చేస్తే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా సెక్రటేరియట్లోని కీలకమైన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, సెక్షన్ సిబ్బంది, కొందరు ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ నేతలకు అందిస్తున్నారనే అనుమానంతో వారిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా వాళ్లు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిస్తున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ ఉండటం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటేరియట్లోని ప్రతి ఫ్లోర్లో ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం ఆసక్తికరంగా మారింది.